ఈ వీడియోలో APFRS యాప్ లో అటెండెన్స్ వేయడానికి ప్రయత్నించినప్పుడు మరి అవుట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ లొకేషన్ అని చెప్పి చూపించినట్లయితే ఆ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా APFRS యాప్ లోకి ఫేషియల్ టెంప్లెట్ పెట్టైనా లాగిన్ అవ్వచ్చు, అదే విధంగా CFMS ఐడి పాస్వర్డ్ పెట్టైనా కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత క్లాక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు యు ఆర్ అవుట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ లొకేషన్ అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అలాగే చూపించినట్లయితే మరి ఆ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ముందుగా కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మై లొకేషన్స్ లోకి వెళ్లి ఒకసారి వారి యొక్క ఆఫీస్ లొకేషన్ అయితే సరిచూసుకోవాల్సి ఉంటుంది. మరి కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇబ్బంది లేదు, ఒకవేళ కరెక్ట్ గా లేనట్లయితే పక్కన రీసైకిల్ బిన్ ని క్లిక్ చేసి ఆ యొక్క ఆఫీస్ లొకేషన్ ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది మరి ఆఫీస్ యొక్క అడ్రస్ కరెక్ట్ గా ఉన్నా కూడా మరి అవుట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ లొకేషన్ అని చెప్పి చూపించినప్పుడు మరి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ మ్యాప్స్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఫోన్స్ లో కూడా గూగుల్ మ్యాప్స్ అనేవి డిఫాల్ట్ గా ఇవ్వటం జరుగుతుంది, దాన్ని ఒకసారి ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా మ్యాప్స్ ని ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఆఫీస్ లొకేషన్ ని ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరిచూసుకొని ఒకవేళ సరిగ్గా లేకపోయినట్లయితే రైట్ సైడ్ బాటమ్ లో ఈ లొకేషన్ బటన్ ని ఒకసారి ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇలా ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క ఆఫీస్ లొకేషన్ అనేది రిఫ్రెష్ అయ్యి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ కి అయితే చూపించడం జరుగుతుంది. ఇందులో బ్లూ స్పాట్ చూపించింది కదా, అది మీ యొక్క ఆఫీస్ లొకేషన్. ఇప్పుడు మళ్ళీ APFRS యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా APFRS యాప్ లోకి ఫేషియల్ టెంప్లెట్ పెట్టి లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత క్లాక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మరి సక్సెస్ఫుల్ గా మరి అటెండెన్స్ అయితే వేసుకోవడానికి అవకాశం రావటం జరుగుతుంది. ఈ విధంగా మరి APFRS యాప్ లో అవుట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ లొకేషన్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్లే స్టోర్ లో మ్యాప్స్ ని ఒకసారి ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ మ్యాప్స్ అనేవి అప్డేట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అప్డేట్ గా లేకపోతే మరి ఆ యాప్ ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా APFRS అదే విధంగా గూగుల్ మ్యాప్స్ ని రెండు కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మ్యాప్స్ ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాప్స్ ను ఓపెన్ చేసుకుని మీ యొక్క ఆఫీస్ లొకేషన్ ని ఒకసారి మళ్ళీ సరిచూసుకోవాలి. రైట్ సైడ్ బాటమ్ లో మీ యొక్క లొకేషన్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆఫీస్ లొకేషన్ అనేది కరెక్ట్ ప్లేస్ కి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి సెట్టింగ్స్ ని ఓపెన్ చేయాలి. అప్లికేషన్స్ అండ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ మేనేజర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులో మ్యాప్స్ ని ఒకసారి సెలక్షన్ చేయవలసి ఉంటుంది. ఇందులో మ్యాప్స్ ని ఒకసారి సెలక్షన్ చేసి అందులో పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. పర్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎలో ఆల్ ద టైమ్ ని సెలక్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా APFRS యాప్ ని కూడా ఒకసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పర్మిషన్స్ మీద క్లిక్ చేసి మరి లొకేషన్ అనేది ఎలా అయ్యిందో లేదో ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పి ఆప్షన్ ఇవ్వటం జరిగింది, దాని మీద సెలక్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మీ యొక్క ఫోన్ ని కూడా రీస్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా రీస్టార్ట్ చేసి మీరు అటెండెన్స్ వేసినట్లయితే సక్సెస్ఫుల్ గా మీరు APFRS యాప్ లో అటెండెన్స్ వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు నోటిఫికేషన్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.